తూర్పుగోదావరి జిల్లా కేంద్రపాలిత ప్రాంతమైన యానం శాసనసభ ఎన్నికల్లో పోటీగా మంగళవారం ఉదయం స్వతంత్ర అభ్యర్థి అయిన గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ద్రాక్షారామ రోడ్లో గల రాధానగర్, న్యూ బస్టాండ్, పిల్లారయ్య వీధి, మెయిన్ రోడ్లో గల ఉన్న వ్యాపార దుకాణాలు, షాపులలో ఉన్న ఓటర్లకు విజిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. టాక్సీ డ్రైవర్ యూనియన్ సభ్యులు అశోక్ని కలిసి వారి సమస్యను వివరించారు. యానంలో అభివృద్ధి కుంటిపడిందని, గత 25 ఏళ్లుగా రాక్షస పాలన సాగుతోందని, ఈ రాక్షస బానిసత్వం నుండి మమ్మల్ని విడిపించాలని, మీరు ఖచ్చితంగా అధికారంలోకి రావాలని కోరారు. అశోక్ వెంట అనేక మంది నాయకులు, కార్యకర్తలు, మహిళలు అత్యధిక సంఖ్యలో హాజరై ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వర్తక సంఘ అధ్యక్షులు నల్లా వెంకన్న, సూరిబాబు, రామకృష్ణ తదితరులు ప్రచారంలో పాల్గొని ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో వర్తక సంఘం వారు అశోక్ని ఘనంగా సత్కరించి అపూర్వ స్వాగతం పలికారు. అమలు ఎవరు అడుగుతారు.